హాయ్, దిస్ రవిచంద్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆల్ రోజ్కి సిటీ డ్రైవ్ మోడ్లో మైలేజ్ చెక్ చేస్తాను. మన ఎకో మోడ్లో వీడియో చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది. సిటీలో చేస్తున్నాను. వెహికల్ వచ్చేసి 25,994 తిరిగేశాను. కోవిడ్ వల్ల సరిగ్గా తిరగలేదు, లేకపోతే ఈ పాటికల్ అది 4th సర్వీస్ కూడా అయిపోయి ఉండేది. మ్యాటర్ ఏంటంటే నా వీడియోస్ చాలా లేట్ అయ్యాయి. చాలా రోజుల నుంచి నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే కోవిడ్ వచ్చింది మా ఇంట్లో, నాకు మా మదర్కి. సో 2 మంత్స్ నుంచి దాంతోనే స్ట్రగుల్ అయ్యాము. సో ఈరోజు నాకు హైదరాబాద్ వెళ్తున్నా. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నా. సో లాస్ట్ టైం లాగానే సేమ్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. లాస్ట్ టైం నాకు ఎంత 620 కిలోమీటర్స్ ఎంత వచ్చింది ఎకో మోడ్లో. సో ఈరోజు సిటీ మోడ్లో ఎంత వస్తుందో చూస్తాను. ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ 74 చూపిస్తుంది. 74 ఏం రాదు, నేను విజయవాడ వెళ్ళేసరికే అది ఎంటీ అయిపోతుంది. విజయవాడ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మ్యాటర్ అది. ప్లాన్స్ అన్నీ కోవిడ్ వల్ల సర్వనాశనం అయిపోయాయి. యాక్చువల్గా ఈ ఏప్రిల్ 30th గోవా వెళ్ళాల్సిన ప్లాన్ ఉంటుంది. ఈ జూలై ఆగస్ట్లో మేఘాలయ వెళ్ళాలనుకున్నాం. సర్వీస్ రేంజ్ పడింది, అది 20,000 అయ్యాక 15,000 అయ్యాక మళ్ళీ నెక్స్ట్ 4th సర్వీస్ మేజర్ సర్వీస్ వచ్చేసి 30,000కే. కానీ మీన్వైల్ 7,500కి సర్వీసింగ్కి వెళ్ళి ఊరిక జనరల్ చెకప్ అని చేస్తారు. దానికి నేను తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళను కూడా, అవసరం లేదు. ఇంజిన్ ఆయిల్ లెవెల్ కొంచెం తగ్గి ఉంటుంది, నేను చెక్ చేశాను, మన దానికి ఏం తగ్గలేదు. సో ఇంకా నేను వెళ్ళి బాధించుకోవడం ఎందుకని వదిలేసాను, లైట్ తీసుకున్నా. ఎంటీ రీఫ్యూయల్ అని పడింది. డిస్టెన్స్ టు ఎంటీ 563 కిలోమీటర్స్ అని వస్తుంది. ₹33 వచ్చి 3,537 రూపీస్ అయింది. ₹107 లీటర్. సో ఒక్క ట్రిప్ 0 సరిపోద్ది. ఇంకా చూద్దాం. తెలంగాణలో ఇక్కడికంటే 5 రూపీస్ తక్కువ ఉంటుంది, కానీ మొత్తం కంప్లీట్గా అయిపోయేసరికి ఇక్కడే పోయించాల్సి వచ్చింది. దరిద్రులు లాంగ్ రూట్లో వస్తున్నారు. దరిద్రులు 50 కిలోమీటర్స్ అయింది, 22.6 చూపిస్తుంది. నేను క్రూజ్ కంట్రోల్లో వెళ్తున్నా, అంటే ఇప్పుడు తగ్గించాను 68కి. నార్మల్గా అయితే 90లో వెళ్తున్నాను. ఈవెన్ క్రూజ్
స్టార్ట్ ఫ్యూయల్ చేయించాక 40 మినిట్స్ అయింది. మన థర్డ్ టోల్ గేట్ ఫ్యూయల్ చేయించాక 1 hour 17 చేయించిన ఫ్యూయల్ ఇప్పటికి చేయించి 1 hour 17 minutes అవుతుంది. ఈ 3-wheeler ఆటోస్ ని మాత్రం బ్యాన్ చేయాలి భయ్య. రోడ్ ఖాళీ ఉంది, ఇంతే ఉంది మార్నింగ్ నుంచి, కానీ స్పీడ్ గా వెళ్ళట్లేదు. వెళ్ళకూడదు ఈ రోడ్లో. ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది. సూర్యాపేట వచ్చేసాం. సో బ్రేక్ఫాస్ట్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. రైట్ నో 22.3 చూపిస్తుంది. ఏసీ ఆన్లోనే ఉంది. 260 వచ్చాం మనం, స్టార్ట్ అయ్యి 4 hours అయింది. టూ 263 వచ్చాం. కోటి ట్రాఫిక్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇది. వెహికల్ స్టార్ట్ చేసి 7 hours దాటింది, ఆల్మోస్ట్ 8 hours. నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ నుంచి. 20.2 చూపిస్తుంది మైలేజ్, సిటీలో 19 చూపించింది. మినిమం మీ జనాలు తక్కువ ఉన్నారు. వీడు ఇక్కడే పెట్టాడు. కేఎఫ్సి ఉంది, కాఫీ డే ఉంది.
ట్రావెలింగ్లో ఇలాంటి ఫుడ్ జాయింట్స్ ఉంటే ఎంత హ్యాపీగా అసలు. మన మైలేజ్ వచ్చి 20.6 చూపిస్తుంది. 9 అవర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా విజయవాడకి 90 అని ఉంది. అక్కడ నుంచి ఇంకా గుంటూరుకి ఇంకొక 30, మొత్తం ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది. ఫ్యూయల్ అయితే ఈ ఏపీ వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఏపీలోకి టీఎస్ వెహికల్స్ ఇక్కడ మందు బాటిల్ చెక్ చేస్తారు. ఇన్ని డేస్ నుంచి ప్రైవేట్ బస్సులు తిరగకుండా రోడ్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయిపోయారు రోగ్ డ్రైవింగ్. 550 వచ్చాం. ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేసినా 20.6 దాటట్లేదు. ఇంకా మన లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా వచ్చేసింది. నాకు ఎక్కువ మోడ్లో 612 కిలోమీటర్స్ వచ్చింది. సో మనం మన టార్గెట్కి వెరీ నియర్ బై ఉన్నాం. ఇంకా ఫ్యూయల్ మిగిలింది అయితే అది 8 లీటర్స్ తక్కువే ఉంది ట్యాంక్లో. మినిమం 8 ఉంటేనే ఆ ఇండికేటర్, మినిమం 8 కంటే తక్కువ ఉంటేనే ఆ ఇండికేటర్ వస్తుంది. సో మన ఫ్యూయల్ ఇప్పుడు 7.5 అలా ఉండుంటుంది. జాగ్రత్త, 623 అయింది కంప్లీట్గా. నేను ఇంటికి వచ్చేసాను, 1 అయింది. డిస్టెన్స్ టు ఎంటీ రీఫ్యూయల్ అని వచ్చేసింది. మార్నింగ్ మనం డిస్టెన్స్ టు ఎంటీ రీఫ్యూయల్ అన్నప్పుడే ఫ్యూయల్ చేయించా 33 లీటర్స్. సో ఇది మార్నింగ్, నేను నైట్ వచ్చేసరికి 1 అయింది. పైగా లైటింగ్ లేదు డీటెయిల్స్ ఇవ్వడానికి. ఇది మ్యాటర్, డిస్టెన్స్ టు ఎంటీ రీఫ్యూయల్ అని పడింది. మనం నిన్న మార్నింగ్ సేమ్ ఇదే సినారియోలో 33 లీటర్స్ ఫిల్ చేసాం. కంప్లీట్గా 11 అవర్స్ యూస్ చేశాను. 11 అవర్స్ 11 మినిట్స్ నిన్న మార్నింగ్ 6 నుంచి నైట్ 1 AM దాకా. ట్రిప్ వచ్చేసి 623 కిలోమీటర్స్ అయింది. ఎకో మోడ్లో నాకు 604 ఎంతో వచ్చింది. ఎగ్జాక్ట్గా చూసి చెప్పాలి. సిటీ మోడ్లో 623 వచ్చింది. అదే, దీనికంటే ఒక 10 కిలోమీటర్స్ తక్కువకే ఎంటీ అయిపోయింది. 10 కిలోమీటర్స్ డిఫరెన్సే ఈ మోడ్స్ వల్ల. పెద్ద మ్యాజిక్ అయితే ఏం చేయట్లేదు ఈ మోడ్స్. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. జస్ట్ 10 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ వేరియేషన్ వస్తుంది. అంటే హార్డ్లీ 1 లీటర్ కూడా కాదు, 1 లీటర్ అంతే. దీనికోసం ఎకో మోడ్లో డ్రైవ్ చేయాలి. సిటీలో ఉన్నప్పుడు మైలేజ్ రావాలంటే ఎకో మోడ్లో వెళ్దాం అలాగా అనుకోవడం వేస్ట్. అంతే ఈ వీడియోకి. నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే సపోర్ట్ చేయండి. బాయ్.